స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. రొమ్ముల్లో కనిపించే గడ్డల విషయంలో ఏం చేయాలి, ఎలాంటి వైద్య సహాయం తీసుకోవాలి, రొమ్ముల ఆరోగ్య విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరం మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ముల్లో ఏ సమస్యలు లేకపోయినా కొంతమందికి చనుమొనల్లో ఇబ్బందులు కనిపిస్తుంటాయి. తరచూ చనుమొనల నుంచి నీళ్ల మాదిరిగా తెలుపు, ఆకుపచ్చ, గోధుమ రంగుల్లో స్రావాలు వస్తుంటాయి. కొంతమందిలో నొక్కినప్పుడు స్రావాలు కనిపిస్తే, మరికొంతమందిలో నొక్కకపోయినా కూడా రెండు రొమ్ముల నుంచి స్రావాలు కారుతుంటాయి. చనుమొనలు లోపలికి గుంజినట్లు మెలితిరిగిపోతుంటాయి. బీపీ మందులు, నిద్ర మాత్రలు, గర్భనిరోధక మాత్రలు వాడుతున్నప్పుడు, మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉన్నప్పుడు, ఒంట్లో ప్రొలాక్టిన్ హార్మోన్ స్థాయిలు పెరిగినప్పుడు ఇలా చనుమొనల నుంచి స్రావాలు కారే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. చనుమొనలో మూడు రకాల సమస్యలు. ఒకటి, చనుమొన నుండి స్రావాలు రావటం. రెండోది డక్టెక్టేసియా. మూడు, నిప్పుల దగ్గర అంటే చనుమొన చుట్టూ గజ్జి. ఈ చనుమొన నుండి సమస్యలు ఏదొచ్చినప్పటికీ ట్రిపుల్ అసెస్మెంట్ పరీక్ష చేయించుకోవటం, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ స్పెషలిస్ట్ దగ్గర మ్యామోగ్రాము, అల్ట్రాసౌండ్ చేయటం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా దానంతట అదే వచ్చే స్రావం గనక అయితే అది పరీక్షకు కూడా పంపిస్తారు. సర్వసాధారణంగా 100 మందిలో 99 మందికి ఈ నిప్పుల్ డిశ్చార్జ్ రావటం వల్ల ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. కాకపోతే 1% అంటే 1%లో రక్తంతో కూడిన స్రావం గనక వచ్చినట్టయితే అప్పుడప్పుడు చిన్న క్యాన్సరు డక్ట్స్లో అంటే క్షీర నలాల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా అనలైజ్ చేసి అసెస్ చేసి చేయటం వల్ల క్యాన్సర్ గనక తొలి దశలో గనక ఉన్నట్టయితే గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. రెండు రొమ్ముల నుంచి తెల్లగా గనక పాలలాగా గనక వచ్చినట్టయితే దీన్ని గెలక్టోరియా అంటారు. ఈ గెలక్టోరియా వచ్చినప్పుడు ప్రొలాక్టిన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నదా అని చెక్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడప్పుడు చాలా కొద్ది సందర్భాల్లో బ్రెయిన్లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ దగ్గర ఉండే ఓవర్ గ్రోత్ వల్ల అప్పుడప్పుడు కొంతమందికి ఈ గెలక్టోరియా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదున్నప్పటికీ మెజారిటీ ఆఫ్ కేసెస్ ఈ స్రావాలు దానంతట అదే వచ్చినప్పటికీ ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. కాకపోతే ట్రిపుల్ అసెస్మెంట్ చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. చనుమొనలో రెండో పెద్ద సమస్య ఏంటంటే డక్టెక్టేసియా. అంటే మహిళలు వయసు పెరిగే కొలది చనుమొన పొడవు తగ్గి వెడల్పు అయ్యే అవకాశం ఉంటుంది. దీనినే డక్టెక్టేసియా అంటారు. ఈ వెడల్పు అయినప్పుడు అప్పుడప్పుడు కొంతమంది మహిళలకి చనుమొన లోపలికి కూడా వెళ్ళటం జరుగుతుంది. చనుమొన లోపలికి వెళ్ళటం క్యాన్సర్ లక్షణం అయినప్పటికీ ఈ డక్టెక్టేసియా వల్ల చనుమొన లోపలికి వెళ్ళటం వల్ల ఏమాత్రం ప్రమాదం లేదు. కాకపోతే ట్రిపుల్ అసెస్మెంట్ చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఈ వెడల్పైన క్షీర నలాల్లో ఈ స్రావాలు కలెక్ట్ అయ్యి అది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనినే పెరిడక్టల్ మాస్టైటిస్ అంటారు. ఈ పెరిడక్టల్ మాస్టైటిస్ వచ్చినప్పుడు తొలి దశలో గనక గుర్తించినట్టయితే అది యాంటీబయాటిక్స్తో సెటిల్ అవుతుంది. పెరిడక్టల్ మాస్టైటిస్ గనక సరిగ్గా ట్రీట్ చేయక అది గనక ముదిరినట్టయితే దానంతటదే అది స్కిన్కి రీచ్ అయ్యి ఒక ఫిస్టులాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే ఇంగ్లీష్లో మ్యామరీ ఫిస్టులా అంటారు. ఇది వచ్చినప్పుడు ఏ రకమైన మందులతో తగ్గదు. తప్పకుండా ఆపరేషన్ చేసి ఆ చనుమొన వెనకాల ఉండే డక్ట్స్ని తీయటమే కాకుండా ఆ ఫిస్టుల ఆ ఓపెనింగ్ని కూడా తీయటం జరుగుతుంది.